సమాచారం వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ సందేశం. యోగా సాధనతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న ప్రధాని, తద్వారా కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవచ్చన్న మోదీ. యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సహా పలువురు ప్రముఖుల యోగాసనాలు ఆన్లైన్ విద్యా విధానంలో యోగాను కూడా చేర్చాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆకాశంలో ఖగోళపరమైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం. దేశవ్యాప్తంగా కనువిందు చేసిన రాహుగ్రస్త్య సూర్యగ్రహణం. దేశవ్యాప్తంగా ఒకరోజులోనే 15,413 కరోనా కేసులు. రెండు వారాల్లో రాష్ట్రంలో 7,000 దాటి రెట్టింపైన కోవిడ్ బాధితులు. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్న అమెరికా ఇరు దేశాలతో చర్చిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. ఇక వివరాలు చూస్తే, నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధాని మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2015 జూన్ 21వ తేదీని అంతర్జాతీయంగా యోగా దినోత్సవంగా గుర్తించింది. కరోనా కారణంగా ఈ ఏడాది యోగా డేను ఎవరింట్లో ఉండి వారే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలున్నాయని చెప్పారు. యోగా మన జీవక్రియను శక్తివంతంగా చేస్తుందని, అందులోని ఆసనాలు మన శరీరాన్ని బలోపేతం చేస్తాయన్నారు. ప్రపంచం యావత్తు యోగాను గుర్తించిందని చెప్పారు. మై లైఫ్ మై యోగా వీడియో బ్లాగింగ్ కాంపిటీషన్ మే హిస్సా లేనా ఇస్ బాత్ కో దిఖాతా హై कि योग के प्रति उत्साह कितना बढ़ रहा है, कितना व्यापक है. साथियों, इस साल अंतर्राष्ट्रीय योग दिवस की थीम योगा एट होम एंड योगा विथ फैमिली ये तय हुई है. आज हम सब सामूहिक कार्यक्रमों से दूर रहकर घर में ही अपने परिवार के साथ मिलकर योग कर रहे हैं. बच्चे हो, बड़े हो, युवा हो, परिवार के बुजुर्ग हो, सभी जब एक साथ योग के माध्यम से जुड़ते हैं तो पूरे घर में एक ऊर्जा का संचार होता है. और इसलिए इस बार का योग दिवस, अगर मैं दूसरे शब्दों में कहूं तो ये भावात्मक योग का भी दिन है. కరోనా వైరస్ మన స్వాస్థ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, స్వాస్థ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు యోగాలో అనేక ఆసనాలున్నాయని చెప్పారు. అందులో ప్రాణాయామం ఒకటని, అది ఒక రకంగా శ్వాస వ్యాయామం లాంటిదని మోదీ పేర్కొన్నారు. మన శ్వాస వ్యవస్థ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు ప్రాణాయామం ఎంతో మద్దతు ఇస్తుందని, ప్రాణాయామాన్ని రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా శాంతి, సహనశక్తి, మనోధైర్యం, ఉల్లాసం పెంపొందుతాయని చెప్పారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం మెరుగుపడుతుందని వెల్లడించారు. కరోనా ఉధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని, అందువల్ల ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి యోగా నిర్వహించమని సూచిస్తూ, ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని మీ ఇంట్లో యోగా, మీ కుటుంబంతో యోగా నినాదం ఇచ్చారన్నారు. वो आसन ऐसे हैं जो हमारे शरीर की स्ट्रेंथ को बढ़ाते हैं, हमारे मेटाबॉलिज्म उसको शक्तिशाली करते हैं. लेकिन कोविड-19 वायरस खासतौर पर हमारे श्वसन तंत्र यानी कि रेस्पिरेटरी सिस्टम पर अटैक करता है. हमारे रेस्पिरेटरी सिस्टम को स्ट्रांग करने में जिससे सबसे ज्यादा मदद मिलती है
वो है प्राणायाम। अंतर्जातीय योगा दिनोत्सवाने पुरस्करिंचुकुनी देशंलोनी पलुवुरु प्रमुखुलु योगा कार्यक्रमंलो पाल्गोन्नारु। राष्ट्रपति रामनाथ कोविंद राष्ट्रपति भवनलो योगासनालु वेशारु। केंद्र मंत्रुलु प्रह्लाद पटेल गिरिराज सिंग प्रकाश जावडेकर धर्मेंद्र प्रधान मुख्तार अब्बास नख्वी सैतं योगा चेशारु। प्रकाश जावडेकर तन सतीमणितो कलिसि योगासनालु वेशारु। मुख्तार अब्बास नख्वी विविध सामाजिक वर्गालकु चेंदिन वारितो कलिसि योगा कार्यक्रमंलो पाल्गोन्नारु। धर्मेंद्र प्रधान कुटुंब सभ्युलतो कलिसि योगा चेशारु। आज भारत में चूंकि कोरोना का काल है तो सामूहिक रूप से जो योगा होता था वो न करते हुए घर में करो, घर फैमिली के साथ करो, ऐसा संकल्प दिया और इसी तरह सभी परिवार एक साथ आज योगा कर रहे हैं। योगा से शरीर मन बहुत अच्छा रहता है और इसलिए योगा का सबको काम का प्रैक्टिस करनी चाहिए। विविध राष्ट्राल मुख्यमंत्रुलु सैतं अंतर्जातीय योगा डे संदर्भंगा योगा कार्यक्रमंलो पाल्गोन्नारु। ढिल्ली मुख्यमंत्री अरविंद केज्रीवाल, छत्तीसगढ़ मुख्यमंत्री भूपेश बघेल, उत्तराखंड मुख्यमंत्री त्रिवेंद्र सिंग रावत परिवारी निवासाल्लो योगासनालु वेसी योगा डे जरुपुकुन्नारु। అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు। And the United Nations in a resolution on December 11th, 2014 declared June 21st as the International Day of Yoga. సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న విద్యా సంస్థలు ఈ విద్యా విధానంలో యోగాను కూడా చేర్చాలని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు। కరోనా మహమ్మారి నేపథ్యంలో సమాజంలోని ప్రతి ఒక్కరికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా ఓ అద్భుతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు। Equanimity, peace and harmony. Yoga, a 5,000 year old tradition, is not a mere workout. It's much more than that. It's a philosophy, a discipline. ఓ సంస్థ నిర్వహించిన డిజిటల్ యోగా అండ్ మెడిటేషన్ శిబిరం ముగింపు కార్యక్రమం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆన్లైన్లో యోగా సాధకులకు సందేశాన్ని ఇచ్చారు। యావత్ ప్రపంచానికి భారతదేశం తన సంప్రదాయ ఆరోగ్య శాస్త్రాన్ని ఓ కళను కానుకగా ఇచ్చిందని, దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాల్లో సానుకూల పరివర్తనను గమనించొచ్చన్నారు। పాఠశాల స్థాయి నుంచే యోగాభ్యాసాన్ని అలవర్చడం ద్వారా భవిష్యత్ భారతాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు వీలుంటుందన్నారు। చిన్నారుల కోసం 13 యోగాసనాల జాబితాను యూనిసెఫ్ కిడ్ పవర్ ప్రస్తావించడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు। ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ జీవన శైలి సహజ ఆహార అలవాట్లు భవిష్యత్ భారత్కు భూగోళ రక్షణకు విజన్ అన్న అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ తమిళిసై రాజ్భవన్ నుంచి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు। ప్రతిరోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి। మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు। ధన్యవాదాలు।
సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన భారతీయ జీవనం కీలకమన్నారు. భారతీయ మూలాలలో వైదిక జీవన పద్ధతులలో మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి రక్షణకు అనువైన విధానాలు ఉన్నాయని గవర్నర్ తెలిపారు. ఖగోళంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దేశవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉదయం 9:16 నుంచి సూర్యగ్రహణం ప్రారంభం కాగా మన దేశంలో మాత్రం 10:14 పూర్తి స్థాయిలో గ్రహణం కనిపించింది. గగనతలంలో వలయాకార సూర్యగ్రహణం అరుదైన సుందర దృశ్యంగా కనువిందు చేసింది. సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డు వచ్చింది. కాగా మధ్యాహ్నం 3:04 వరకు సూర్యగ్రహణం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో తొలుత కనిపించింది. తెలంగాణలో ఈ ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు 51%, ఏపీలో ఉదయం 10:21 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు 46% కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా గ్రహణం కారణంగా భూమి మీద పడే అతినీలలోహిత కిరణాల వల్ల కరోనా వైరస్ కొంతమేరకు నశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యగ్రహణం నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ మూసివేశారు. గ్రహణం విడుపు తర్వాత మహాసంప్రోక్షణం అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సూర్యాపేటకు వస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో సంతోష్ బాబు కుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 5 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను సీఎం స్వయంగా కుటుంబ సభ్యులకు అందించనున్నారని మంత్రి తెలిపారు. ఇంటి స్థలం సూర్యాపేటలోన హైదరాబాద్లోనే అనే విషయంపై కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని కల్నల్ కుటుంబ సభ్యులు స్వాగతించారని మంత్రి చెప్పారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య నిన్నటికి 3.95 లక్షలు దాటింది. వరుసగా 3వ రోజు కొత్త రికార్డు నమోదైంది. 24 గంటల్లో ఏకంగా 14,516 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు 604.8 చొప్పున కొత్త కేసులు బయటపడ్డాయి. వరుసగా 9వ రోజు కూడా 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. కేసుల పరంగా ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ 4వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 375 మంది కోవిడ్తో మృతి చెందారు. అత్యధికంగా మహారాష్టలోనే 142 మంది, ఢిల్లీలో 41 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా ఇంతవరకు 12,948 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దాదాపు 70% మందికి కోవిడ్తో పాటు ఇతర వ్యాధులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9,120 మంది కోలుకున్నారు. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 54.2% చేరింది. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా వాటి రోజువారి వృద్ది రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 4 వారాల క్రితం ఇది 5.6% కాగా నేటికి 3.8% తగ్గింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,000 దాటింది. నిన్న ఒక్కరోజే 546 మందికి ఈ వైరస్ సోకినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,072కు చేరింది. ప్రస్తుతం రాష్టంలో 3,363 యాక్టివ్ కేసులుండగా 3,506 మంది కోలుకుని ఇళ్లకు పెళ్లారు. మరోవైపు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 200 దాటింది. శనివారం కరోనా వైరస్ ప్రభావంతో 5 మరణించడంతో మృతుల సంఖ్య 203కు చేరింది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 458 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 50, కరీంనగర్లో 13, జనగామలో 10, మేడ్చల్ జిల్లాలో 6, మహబూబ్నగర్లో 3, వరంగల్ రూరల్ ఖమ్మం జిల్లాలో 2 చొప్పున, వరంగల్ అర్బన్ ఆదిలాబాద్ జిల్లాలో 1 కేసు నమోదైనట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుత తరుణంలో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయడం అన్నది తప్పనిసరిగా మారింది. ప్రతి వ్యాధికి, ప్రతి సమస్యకి యోగా చేయడం వల్లనే ప్రతి వ్యాధి సమస్య నయమవుతుందని నిర్మల్ జిల్లా యోగా గురువులు చెబుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి నిర్మల్ జిల్లాలో శ్వాస సాధన యోగా కేంద్రం ద్వారా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్, బైన్సా, ముథోల్ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో కూడా ఈ యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి యోగా వల్ల కలిగే లాభాలు, వ్యాధులు నయము అన్న అంశాల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాధి బారిన పడకుండా రక్షణ పొందటానికి యోగా దివ్య ఔషధంగా పనిచేస్తుందని యోగా శిక్షకులు తెలిపారు. భారతీయ యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంటికే పరిమితం చేశారు. వనపర్తి జిల్లాలో కూడా ఎవరి ఇంటిలో వారు యోగా సాధన చేశారు. యోగా సాధనతో తమకున్న అనారోగ్య సమస్యలు దూరమయ్యాయని పలువురు తెలిపారు.
అదో మారుమూల గిరిజన ప్రాంతం. సౌకర్యాలు అంతంత మాత్రమే. అయినా పట్టుదలతో చదువుతూ పేదరికం చదువుకు అడ్డుకాదని మరోసారి నిరూపించింది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన విద్యార్థిని కళ్యాణి. తల్లిదండ్రులు కె శేషగిరి అనితలు ద్వారక నగర్లో ఇంటి వద్దే ఇడ్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూనే మరోవైపు తన కూతురు కళ్యాణికి మంచి విద్యాబోధన అందించారు. దీంతో ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో 992 మార్కులతో కళ్యాణి తెలంగాణ టాపర్ గా నిలిచింది. ఐఐటీ మెయిన్స్ లో 97 మార్కులు సాధించింది. గతంలో 10వ తరగతిలో 9.7 జీపీఏ సాధించి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కాలేజీలో సీటు సాధించింది. ఎప్పటికైనా సివిల్ సర్వీసెస్ సాధించడమే తన లక్ష్యమని కళ్యాణి తెలిపింది. గల్వాన్ లోయ తమదేనంటూ నిన్న చైనా చేసిన ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. అతిశయోక్తితో కూడిన చైనా వాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. గల్వాన్ లోయ చారిత్రకంగా భారత్దేనని గతంలో ఎన్నడూ ఇది చైనా భూభాగం కాదని అన్నారు. రెండు దేశాల బలగాలు ఈ ప్రాంతంలో గస్తీ చేపడుతున్నా చాలా కాలంగా ఎటువంటి ఘటనలు జరగలేదన్నారు. ఇదే తీరును చైనా కొనసాగించాలని ఉల్లంఘించేందుకు చేసే ఎలాంటి ప్రయత్నానైనా భారత బలగాలు తగిన విధంగా తిప్పికొడతాయని అన్నారు. ఇటీవల రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన అవగాహన మేరకు చైనా వ్యవహరిస్తుందని భావిస్తున్నామన్నారు. గల్వాన్ ఘటనకు ప్రధాన కారణమైన గల్వాన్ వంతెన నిర్మాణాన్ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. గల్వాన్ ఘటనతో ఏమాత్రం వెనుకంజ వేయని భారత సైనిక అధికారులు గత మంగళవారం ఆర్మీ కంబాట్ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గల్వాన్ నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి అనేది ఆ ఉత్తర్వుల సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన ఇంజనీర్లు సిబ్బంది యుద్ద ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. ఎముకలు కొరికే చలని సైతం లెక్క చేయకుండా ఆ పనులను ఏకబిగున 72 గంటల పాటు కొనసాగించి గురువారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేశారు. వంతెనపై 2 గంటల పాటు వాహనాలను నడిపి విజయవంతంగా పరీక్షించి చూశారు. జూన్15వ తేదీన రెండు బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన పెట్రోల్ పాయింట్ 14కు ఈ వంతెన కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 60 మీటర్ల పొడవైన ఈ బెయిలీ వంతెనపై ఫిరంగి దళ వాహనాలతో పాటు ఇతర అన్ని రకాల వాహనాలు రాకపోకలు కొనసాగించవచ్చు. వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు బలగాలు వేగంగా చేరుకునేందుకు ఈ వంతెన కీలకంగా మారనుంది. ఈ వంతెనతో దర్బాక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్దీ వరకు 255 కిలోమీటర్ల మేర రహదారిని భారత్ కాపాడుకోగలదు. కాగా భారత్ చైనాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్ నది పరివాహక ప్రాంతంలో మన దేశం చేపట్టే నిర్మాణాల్లో ఈ వంతెన కూడా ఒకటి. భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించేలా తోడ్పడేందుకు చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కరోనా విలయం తర్వాత తొలిసారి ఓక్లహోమాలో నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీ కోసం బయలుదేరుతూ శ్వేతసౌధం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైనా భారతదేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనపై అడిగిన ఓ ప్రశ్నకు ట్రంప్ బదిలిస్తూ ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి, మేము భారత్తో మాట్లాడుతున్నామని అటు చైనాతోనూ చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగింది, ఈ సమస్య నుంచి బయటపడేందుకు వారికి మేము సహకారం అందిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. కాగా తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు దురాక్రమణకు దిగడంపై గత కొద్ది రోజులుగా ట్రంప్ ప్రభుత్వం భారత్కు మద్దతుగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, జాతినుద్దేశించి ప్రధాని మోదీ సందేశం. యోగా సాధనతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న ప్రధాని, తద్వారా కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవచ్చన్న మోదీ. యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో సహా పలువురు ప్రముఖుల యోగాసనాలు ఆన్లైన్ విద్యా విధానంలో యోగాను కూడా చేర్చాలన్న ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు. ఆకాశంలో ఖగోళపరమైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం, దేశవ్యాప్తంగా కనువిందు చేసిన రాహుగ్రస్త్య సూర్యగ్రహణం. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 15,413 కరోనా కేసులు, 2 వారాల్లో రాష్ట్రంలో 7,000 దాటి రెట్టింపైన కోవిడ్ బాధితులు. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్న అమెరికా ఇరు దేశాలతో చర్చిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.